హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఇన్స్టా 360 X3. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, ఇన్స్టా 360 X3 కి అండ్ మోరోవర్ ఇన్స్టా 360 X2 కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. ఇది మనకి ఇన్స్టా 360 X3. సో ప్రస్తుతానికి ఫస్ట్ మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను దీన్ని యుఎస్ లో తీసుకున్నాను. నేను యుఎస్ లో తీసుకున్నప్పుడు నాకు $470 పడింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఈ $470 ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 39,000 to 40,000 వస్తుంది. వేరే మనకి ఇండియాలో ఇది మనకి 41,000 అయితే అవైలబుల్ ఉంది. సో మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలనుకుంటే కనుక యుఎస్ నుంచి తెప్పించుకోవచ్చు, లేదా మీరు ఇండియాలోనే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ దీని ప్రైస్ డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక కింద దీని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మోరోవర్ మీరు X3 ఒకటే తీసుకుంటే సరిపోదండి. మోస్ట్లీ మనకి X3 కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ X3 తీసుకున్నప్పుడు మీకు ఏమేమి యాక్సెసరీస్ కావాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు ఏ యాక్సెసరీస్ తీసుకోవాలనుకుంటారో అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. సో ముందుగా మనకి దీని అన్బాక్సింగ్ విషయానికి వస్తే, మనకి పైన వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది, ఇన్స్టా 360 X3 అని దాని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చి మనకి ఈ ఇన్స్టా 360 X3 సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. వేరే మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీని బాక్స్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ అయితే చేశాడు. అండ్ కింద వచ్చేటప్పటికి మరికొన్ని బార్ కోడ్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఇన్స్టా 360 ఎట్లా వాడాలి అనేది మనకి కొన్ని ఫోటోస్ అయితే ఇచ్చాడు. అంతేనే మనకి కంప్లీట్ గా. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే కనుక, సో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టా 360 X3 ఉంది. అండ్ తర్వాత మనకి ఇందులో కొంత యాక్సెసరీస్ బాక్స్ అయితే ఇచ్చాడు. సో ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తే కనుక మనకి ముందుగా ఇందులో దీని యుఎస్బి టైప్ సి టు యుఎస్బి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి దీనికి సంబంధించిన పౌచ్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ పౌచ్ లో మీరు ఈ ఇన్స్టా 360 ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి కైండ్ ఆఫ్ ప్రొటెక్ట్ అనమాట. బేసికల్ మీరు ఎక్కడికైనా క్యారీ చేస్తుంటే ఈజీగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అని చెప్పి దీనికి కవర్ ఒకటి ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి ఇన్స్టా 360 1X2 అని చెప్పి దీని స్టిక్కర్స్ ఇచ్చాడు. క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చాడు. దీని వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చాడు. ఇవి ప్లస్ మనకి ప్రొటెక్టివ్ క్లాత్ అనమాట. సో బేసికల్ మనకి లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ అయితే ఇచ్చాడు. సో మనకి బాక్స్ లో ఇచ్చినవి అయితే ఇంతే. అండ్ మనకి ఈ ఇన్స్టా 360 X3 లోనే బ్యాటరీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాడు. సో తర్వాత మనకి ఇది ఇన్స్టా 360 X3 అండ్ ఇది మనకి ఇన్స్టా 360 X2. ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చి మనకి ఈ స్క్రీన్ X3 లో వచ్చినప్పటికి మనకి 2.29 inches టచ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు. సో వేరే మనకి X2 లో వచ్చినప్పటికి ఇట్లాంటి సర్క్యులర్ స్క్రీన్ అయితే ఇస్తాడు. అండ్ మోరోవర్ మీరు బటన్స్ చూసినా సరే మనకి ఆల్మోస్ట్ సిమిలర్ బటన్స్ ఉన్నాయి. వీళ్ళ బ్యాటరీ సేమ్ అయితే ఎక్కడైతే ఉంటుందో సేమ్ అదే ప్లేస్ లో బ్యాటరీ ఉంది. వేరే మనకి యుఎస్బి టైప్ సి పోర్ట్ ఎక్కడ ఉందో అక్కడే మనకి యుఎస్బి టైప్ సి పోర్ట్ ఉంది. మనకి ఫ్రంట్ చూస్తే కనుక ఇన్స్టా 360 X2 వచ్చి మనకి ఒకే ఒక బటన్ ఉంది. బట్ దీనిలో వచ్చినప్పటికి మనకి షట్టర్ బటన్, అట్లాగే మనకి డిఫరెంట్ ఇంకొక బటన్ ఒకటి ఇచ్చాడు. రెండు బటన్స్ ఉన్నాయి ఫ్రంట్. అండ్ ఒక సైడ్ వచ్చినప్పటికి మైక్రోఫోన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి స్పీకర్స్ ఉన్నాయి. వేరే మనకి కింద వచ్చి పవర్ బటన్ ఉంది. అండ్ ఇంకొక బటన్ ఇచ్చాడు, అది క్విక్ బటన్ అనమాట. సో మనకి X2 లో ఆ క్విక్ బటన్ అయితే లేదు, బట్ X3 లో వచ్చినప్పటికి క్విక్ బటన్ అయితే యాడ్ చేశారు. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇన్స్టా 360 X3 అని ఉంది. వేరే దీనికి వచ్చినప్పటికి ఇన్స్టా 360 1X2 అని ఉంది. సో 1 అయితే రిమూవ్ చేశారు X3 దగ్గర నుంచి, అది తప్ప మనకి ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంది. మనకి X3 బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ వచ్చి మనకి చాలా బాగుంది. అండ్ మీరు ఒకవేళ ఈ లెన్స్ అయితే జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ లెన్స్ కనుక దెబ్బ తగిలితే కనుక ఈ లెన్స్ పాడైపోతే మీరు మళ్ళీ దీన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టము. సో దానికోసం అని చెప్పి లెన్స్ గార్డ్ అని చెప్పి ఇన్స్టా 360 వాళ్ళే అమ్ముతున్నారు. సో మీరు కావాలంటే కనుక ఇట్లాంటి లెన్స్ గార్డ్ తీసుకోండి. అండ్ మోరోవర్ మనకి రెండిట్లకి కింద వచ్చినప్పటికి 1/4 inch థ్రెడ్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద కెమెరా గేర్ కి మనం ఈ 1/4 inch థ్రెడ్ యూస్ చేసి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. పాకెట్ కెమెరా మీరు జీన్స్ ప్యాంట్ లో పెట్టుకుంటే అసలు మీకు తెలియని కూడా తెలియదు మీ దగ్గర కెమెరా ఉందని. ఇంకా మనకి దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 1800 mAh బ్యాటరీ అయితే ఉంది. వేరే మనకి X2 లో వచ్చినప్పటికి మనకి 1630 mAh బ్యాటరీ ఉంది. బట్ ఐ థింక్ సైజ్ వచ్చినప్పటికి మనకి ఆల్మోస్ట్ సేమ్ సైజు. కానీ ఈ రెండిట్లు బ్యాటరీ కెపాసిటీ డిఫరెంట్ అయినా మనకి రన్ టైమ్ వచ్చి సేమ్ రన్ టైమ్ ఉంటుంది. సో ఇది వచ్చి మనకి 81 minutes రన్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ మోరోవర్ మనకి ఇది వాటర్ ప్రూఫ్. ఇది వచ్చి మీరు 33 feet వరకు మీరు వాటర్ లోకి అయితే తీసుకెళ్లొచ్చు, లేదా మీరు 10 meters లోపలికి అయితే తీసుకెళ్లొచ్చు. అండ్ X3 వెయిట్ వచ్చినప్పటికి మనకి ఇది 180 grams అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ బ్యాటరీ. వేరే మనకి X2 వచ్చినప్పటికి 150 grams అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ బ్యాటరీ. సో మనకి రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 4 microphones ఇంక్లూడ్ చేశారు. ఇందులో కూడా మనకి 4 microphones
మైక్రోఫోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ మనకి X3 లో రికార్డ్ చేసిన సౌండ్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను Insta360 X3 యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను HDR మోడ్ లో. సో మీకు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది ఒకసారి చూడండి. సో డిస్టెన్స్ వచ్చేటప్పటికి నాకు దీనికి ఇంత డిస్టెన్స్ అయితే ఉంది, ఆల్మోస్ట్ నా ఆర్మ్ ఫుల్ గా స్ట్రెచ్ అయితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం అయితే ఉంది. సో నాయిస్ అయితే మీకు ఎక్కువే కనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను రోడ్డు పక్కన రికార్డ్ చేస్తున్నాను. సో నా వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉంది అంటే క్లారిటీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ట్రావెల్ వ్లాగ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఈ వాయిస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత దీని ఇనీషియల్ సెటప్ వచ్చేటప్పటికి మనకి చాలా సింపుల్ అనమాట. సో మీరు మొబైల్ యాప్ యూజ్ చేసి దీని ఇనీషియల్ సెటప్ అయితే చేయొచ్చు. తర్వాత మనకి డిస్ప్లే విషయానికి వస్తే కనుక మనకి డిస్ప్లే వచ్చేటప్పటికి చాలా షార్ప్ ఉంటుంది, అండ్ టచ్ రెస్పాన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎక్కడ మనకి ల్యాగ్ అనేది అయితే అనిపించదు. అండ్ ఈ డిస్ప్లే గురించి చెప్పాలంటే కనుక మీరు పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకి దీనికి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని వస్తాయి, వేరేజ్ మీరు లెఫ్ట్ నుంచి రైట్ కి స్వైప్ చేస్తే మనం రికార్డ్ చేసిన మీడియా డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో మీరు ఆ మీడియాని మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. తర్వాత మనకి రైట్ నుంచి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే మనకి ఇందులో వైట్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు వైట్ బ్యాలెన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కింద మనకి ఈ కెమెరా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు రిజల్యూషన్ అది మార్చుకోవచ్చు. వేరేజ్ మీరు కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ మోడ్ లోకి అయితే వెళ్ళచ్చు అనమాట. ఈజీ నావిగేషన్ బేసికలీ. ఈవెన్ మీరు ఒకవేళ కొత్తగా అయినా సరే మీకు నేర్చుకోవడం పెద్ద విషయం అయితే కాదు. తర్వాత మనకి దీనిలో కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది ఇమేజ్ సెన్సార్ వచ్చినప్పటికి మనకి హాఫ్ ఇంచ్ సెన్సార్ అని చెప్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి 42 MP సెన్సార్. సో వేరేజ్ మనకి X2 లో వచ్చేటప్పటికి మనకి దీని సెన్సార్ కన్నా X3 సెన్సార్ కన్నా X2 సెన్సార్ కొంచెం చిన్నది, వేరేజ్ మనకి ఇందులో వచ్చేటప్పటికి 12 MP ఇమేజ్ సెన్సార్ అయితే ఉంది. అండ్ ఇంకా ఎపర్చర్ విషయానికి వస్తే ఇందులో మనకి F1.9 ఎపర్చర్ అయితే వస్తుంది. ఫోకల్ లెంత్ విషయానికి వస్తే కనుక మనకి 35 mm ఈక్వలెంట్ ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇందులో వీడియో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో మనకి 2 వీడియో సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మనకి 360 degrees మోడ్, ఇంకొకటి వచ్చి సింగిల్ లెన్స్ మోడ్. సో 360 degrees వీడియో విషయానికి వస్తే కనుక ఇది మనకి 5.7K అప్ టు 30 FPS అయితే రికార్డ్ చేస్తుంది విత్ 360 degrees. సో ఇందులో మనకి HDR యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. సో HDR వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మోరోవర్ మీకు స్లో మోషన్ వీడియో కావాలంటే కనుక మీరు 4K అప్ టు 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా మనకి 360 degrees లో. వేరేజ్ మీరు ఇంకా స్లో మోషన్ కావాలంటే కనుక మీకు 3K అప్ టు 100 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు 4K గానీ 3K గానీ రికార్డ్ చేసినప్పుడు మనకి HDR అయితే యాక్టివేట్ చేసుకోలేము. కానీ ఇందులో మనకి రికార్డ్ మోడ్స్ వచ్చేటప్పటికి మనకి వీడియో మోడ్ ఉంటుంది, యాక్టివ్ HDR ఉంటుంది, టైమ్ ల్యాప్స్ ఉంటుంది, టైమ్ షిఫ్ట్ ఉంటుంది, బుల్లెట్ టైమ్ లైన్ ఉంటుంది, లూప్ రికార్డింగ్ ఉంటుంది, అండ్ స్టార్ ల్యాప్స్ ఉంటుంది. డిఫరెంట్ వీడియో రికార్డింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మోడ్స్ అన్నిటిలో మనకి 360 degrees అయితే రికార్డ్ చేస్తుంది. వేరేజ్ మనకి X2 విషయానికి వస్తే ఇందులో యాక్టివ్ HDR మోడ్ అయితే లేదు, మనకి రెగ్యులర్ మోడ్ లో రికార్డ్ చేస్తుంది. తర్వాత మనకి X3 వచ్చి టైమ్ ల్యాప్స్ మనకి 8K రికార్డ్ చేస్తుంది, వేరేజ్ మనకి X2 వచ్చినప్పటికి ఓన్లీ 5.7K రికార్డ్ చేస్తుంది. సో మీరు టైమ్ ల్యాప్స్ రికార్డ్ చేసినప్పుడు మనకి X3 వచ్చినప్పటికి బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో మనకి మీ మోడ్ అనే ఒక మోడ్ ఉంటుంది. సో ఈ మోడ్ లో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ రికార్డ్ చేస్తుంది కానీ మనల్ని ట్రాక్ చేస్తుంటుంది అనమాట. సో ఈ మోడ్ లో మీరు అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు, కాకపోతే దీనిలో మీరు 4K రికార్డ్ చేయలేరు, ఓన్లీ 1080p మాత్రమే రికార్డ్ చేయగలరు. తర్వాత మనకి ఇందులో 4K వీడియో సింగిల్ మోడ్ విషయానికి వస్తే ఇందులో 4K అప్ టు 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. సో ఈ 4K అప్ టు 30 FPS మీకు ఇదర్ ఈ లెన్స్ కానీ లేదా ఈ లెన్స్ కానీ యూజ్ చేసి రికార్డ్ చేస్తుంది. దీనిలో మీరు స్లో మోషన్ రికార్డ్ చేయాలనుకుంటే కనుక మీకు బెస్ట్ రిజల్యూషన్ వచ్చి 3.6K అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో రికార్డ్ మోడ్స్ వచ్చినప్పటికి మనకి సింగిల్ లెన్స్ మోడ్ లో రికార్డ్ మోడ్ వచ్చినప్పటికి మనకి వీడియో మోడ్ ఉంది, మీ మోడ్ ఉంది, లూప్ రికార్డింగ్ ఉంది. సో ఈ లూప్ రికార్డింగ్ అంటే ఏంటంటే జనరల్ గా ఇది కంటిన్యూస్ గా రికార్డ్ చేస్తూనే ఉంటుంది, బట్ మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డాష్ క్యామ్ కింద యూస్ చేస్తున్నారు, డాష్ క్యామ్ కింద యూస్ చేస్తున్నప్పుడు మీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది అయిన వెంటనే అంటే మీరు చూసిన వెంటనే మీరు దీన్ని స్టాప్ చేస్తే కనుక లాస్ట్ బిట్ ఏదైతే ఉంది అంటే 1 మినిట్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ 1 మినిట్ మాత్రం సేవ్ చేసుకుంటుంది. ఇంకా తర్వాత ఇందులో మనకి ఫోటో సెట్టింగ్స్ విషయానికి వస్తే మీరు ఒకవేళ 360 degrees ఫోటో క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫోటో రిజల్యూషన్ వచ్చి ఆల్మోస్ట్ 72 MP అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఈ 72 MP కూడా మనకి ఆల్మోస్ట్ 360 degrees లో క్యాప్చర్ చేస్తుంది. వేరేజ్ మీరు ఒకవేళ ఇందులో HDR ఫోటో తీసుకోవాలనుకుంటే మీకు అందులో ఓన్లీ 18 MP మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఇంటర్వెల్ మోడ్ అని ఇంకొకటి ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ 3 సెకండ్స్ కి మనకి ఇంటర్వెల్ లో ఈ ఫోటోస్ అయితే తీసుకుని ఉంటుంది, సంథింగ్ లైక్ మనకి టైమ్ లైన్ యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది యాక్చువల్లీ. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి 72 MP అయితే ఈ ఫోటోస్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. అండ్ మోరోవర్ ఇంకొక ఫోటో మోడ్ ఏంటంటే మనకి బర్స్ట్ ఫోటో మోడ్ అని ఉంది. సో ఇది కూడా మనకి 18 MP తీసుకుంటుంది, ఒక్కసారి మీరు బటన్ ని క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మనకి 9 పిక్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇది వచ్చి బర్స్ట్ మోడ్. తర్వాత ఇందులో మనకి వాయిస్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ స్టార్ట్ రికార్డింగ్ అనుకోవటంగానే మనకి ఇది రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టాప్ రికార్డింగ్, సో మనకి రికార్డింగ్ అయితే స్టాప్ అయిపోయింది. టేక్ ఏ ఫోటో,
చూసారా, బర్స్ట్ మోడ్లో ఫోటో తీసుకుంది, అందుకని అది టక 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 తీసుకుంది అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ యూజ్ చేసినప్పుడు బర్స్ట్ మోడ్ యూజ్ చేసి ఫోటో తీసాను అనమాట. అంటే ఎట్లా ఫొటోస్ వస్తాయో చూద్దామని చెప్పి. సో మీరు వాయిస్ కంట్రోలర్స్ యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాని మీ బైక్ మీద ఎక్కడన్నా మౌంట్ చేస్తారనుకోండి, సో మీరు అత్తమాను దీన్ని టచ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వాయిస్ కమాండ్ ద్వారా మీరు కమాండ్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. ఇందులో మనకి అల్ట్రా ఫాస్ట్ వైఫై ట్రాన్స్ఫర్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా మీరు ఎప్పుడైతే దీనిలో వీడియో రికార్డింగ్ చేస్తారో, ఈ ఫుటేజ్ వచ్చేటప్పటికి మీ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మనకి వైఫై ట్రాన్స్ఫర్ వచ్చి చాలా ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు మనకి X2తో పోలిస్తే. అండ్ ఇందులో ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ వచ్చేటప్పటికి మనకి Insta360 యాప్. సో ఇది వచ్చి మనకి Insta360 అన్ని ప్రొడక్ట్స్ కి ఒకటే యాప్ బేసికలీ. ఈ యాప్ వాడడం కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఐ థింక్ నేను మీకు కొంత యాప్ అనేది Insta360 ఏస్ ప్రో యూస్ చేసేటప్పుడు అయితే చూపించాను. సో ఇందులో మనకి కంప్లీట్ గా ఈ Insta360 కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుని Insta360 మీరు కంప్లీట్ గా ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ సెట్టింగ్స్ ఏవి చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఈ యాప్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ ఏంటంటే, మీరు ఏ వీడియో అయితే మీరు ఇక్కడ రికార్డ్ చేస్తున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ చూస్తూ రికార్డ్ చేయొచ్చు అనమాట. సో నాకు అదొక ఫీచర్ నాకు బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు సింగిల్ లెన్స్ మోడ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ సింగిల్ లెన్స్ మోడ్ ఏ సైడ్ క్యాప్చర్ చేస్తుంది అనేది మనకి ఇట్ సైడ్ బాగా తెలుస్తుంది. సో ఇది మనకి యాప్. సో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఈ లెన్స్ తోటి నన్ను నేను చూసుకుంటున్నాను అనమాట. అండ్ ఒకవేళ మీరు రూమ్ అటు సైడ్ చూడాలనుకుంటే కనుక మీరు చూడొచ్చు బేసికలీ ఏం జరుగుతుందని. అండ్ మరోవర్ ఏంటంటే, మనకి ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు 5K వీడియో రికార్డ్ చేయాలా, 24 ఫ్రేమ్స్ రికార్డ్ చేయాలా, ఏ రిజల్యూషన్లో రికార్డ్ చేయాలని తెలుస్తుంది. అండ్ మీరు కావాలంటే కనుక ఆటోమేటిక్ మోడ్లో రికార్డ్ చేయొచ్చు, లేదా మాన్యువల్ మోడ్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సెటింగ్స్ అంటే టైమ్ లాప్స్ కావాలా, యాక్టివ్ HDR మోడ్ ఎనేబుల్ చేయాలా, బుల్లెట్ టైమ్లైన్ ఎనేబుల్ చేయాలా, ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసి జస్ట్ మీరు ట్యాప్ చేయగానే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ యాప్ వచ్చేటప్పటికి జస్ట్ మనకి దీన్ని కంట్రోల్ చేయడం కోసమే కాదు, మనకి దీనిలో తీసుకున్న ఫుటేజ్ని మీకు ఇక్కడైతే స్టోర్ చేస్తుంది యాక్చువల్లీ. సో ఇక్కడైతే మనకి దీని ఫుటేజ్ని అయితే ఇందులో స్టోర్ చేస్తుంది. సో ఈ ఫుటేజ్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. యాప్లో మీకు ఏ ఫుటేజ్ కావాలో ఆ ఫుటేజ్ తీసుకుని మీరు ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు ఇట్లాంటి AI ఎడిటింగ్ కావాలంటే కనుక మీరు ఎట్లా రికార్డ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎట్లా ఎడిట్ చేయాలి అనేది మనకి వీడియో ట్యూటోరియల్స్ తో ఇక్కడే ఉంటుంది అనమాట మొత్తం అన్నిటికి. అయితే ఇవి మొత్తం Insta360 X3 కి సంబంధించినవి కాదు, కొన్ని మనకి Insta360 Ace Pro కి సంబంధించినవి, కొన్ని కొన్ని వాళ్ళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నిటి అన్ని వీడియోస్ మనకి ఇదే యాప్ లో ఉంటాయి. సో ఈ యాప్ యూజ్ చేసుకుని మీరు అట్లాంటి ఫుటేజ్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. సో అదొకటి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మొబైల్ ఎడిటింగ్ అనేది మీకు అంతగా నచ్చకపోతే, Insta360 Studio అని చెప్పి వాళ్ళ ల్యాప్టాప్ వర్షన్ అయితే ఉంది, అంటే ల్యాప్టాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో ఇది మనకి విండోస్ లోను మ్యాక్ లోను రెండిట్లోనే అవైలబుల్ ఉంది. సో మీకు కావాలంటే కనుక మీరు ఆ సాఫ్ట్వేర్ వేసుకుని మీరు ఇందులో రికార్డ్ చేసిన వీడియోస్ని మీ ల్యాప్టాప్లోకి తీసుకెళ్లి అక్కడ మీరు ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎడిట్ చేసిన ఫుటేజ్ కూడా మీరు 4K అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్గా Insta360 X3 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.